అక్రమ మద్యం రవాణాపై పోలీసులు పంజా విసురుతున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం ఎస్ఏపీవి సుధాకర్ రెడ్డి సిబ్బంది నిర్వహించిన తనిఖీలో కర్ణాటక రాష్ట్రం నుండి మద్యం అక్రమంగా రవాణా అవుతుండగా పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ 2,36,73,000 రూపాయలుగా ఉంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీసీ సుఖిల్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన ఏఎస్పీ సెబ్ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐ సుధాకర్ రెడ్డి గంగవరం పిఎస్ నుంచి ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఉదయం 7 గంటలకు ఒక మారుతి వెహికల్ను చెక్ చేయగా ఆ వెహికల్లో సుమారు 70 బాక్సులు ఒక్కొక్క బాక్స్లో ఒక 96 ఉంటాయి. టోటల్గా వచ్చేసి 6,720. ఈ ఒరిజినల్ చాయిస్ లిక్కర్ తీసుకొని పోతా ఉంటే బెంగళూరుకు సంబంధించింది, అదే కర్ణాటకకు సంబంధించింది. ఆ లిక్కర్ పట్టుకోవడం జరిగింది. ఆ లిక్కర్ని తీసివేయడానికి ముందర ఒక వెహికల్లో పైలట్ పెట్టుకొని ఎవరైనా పోలీసులు తనిఖీ చేస్తున్నారని చూస్తూ పోయేదాని కూడా ఒక వెహికల్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ వెహికల్ను పట్టుకొని ఆ వెహికల్ ద్వారా ఈ మారుతి ఓమ్ని వెహికల్ కూడా సీజ్ చేసి అందులో ఉన్న 70 బాక్సులు 6,720 ఒరిజినల్ సైజ్ టెట్రా ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిలు నరేష్ చేసి